పురాతన ఈజిప్ట్ రాజుల సమాధులు తెరిస్తే చావులు శాపాలు తప్పవా? అసలు ఇందులో నిజమెంత? ఈజిప్ట్ మమ్మీల శాపం వల్లే వరస విపత్తులు సంభవిస్తున్నాయా? నిజంగానే ఈజిప్ట్ మమ్మీల శాపం తగులుతోందా? మన సోహాగ్లో ఘోర రైలు ప్రమాదం, తాజాగా 10 అంతస్తుల భవనం కుప్పకూలడం, అలాగే ఇప్పుడు సూయిస్ కెనాల్లో భారీ నౌక ఎవర్ గివెన్ చిక్కుకుపోవడం వంటి ప్రమాద ఘటనలకు ఈజిప్ట్ రాయల్ మమ్మీల శాపమే కారణమంటూ సోషల్ మీడియా కోడైకుస్తోంది. అసలు వరుస విపత్ ఘటనలకి ఈ రాయల్ మమ్మీలకి సంబంధమేంటి? ఇంతకీ అసలు విషయం ఏంటి అంటే, వచ్చే ఏప్రిల్ 3న జరిగే ఉత్సవంలో 22 రాయల్ మమ్మీలని ఈజిప్ట్లోని ఒక మ్యూజియం నుంచి మరో మ్యూజియానికి తరలించనున్నారు. ఈజిప్టును పాలించిన రాజులందరినీ ఆధునిక వ్యవహారిక భాషలో ఫరో లేదా ఫారో అని పిలుస్తారు. ఫరో అంటే రాజు అని అర్థం. మ్యూజియంలో ప్రదర్శన కోసం ఈ మమ్మీలను అప్పటికప్పుడు తరలిస్తూ ఉంటారు. ఈ రాజుల మమ్మీలను తరలించేందుకు 40 నిమిషాల టైం పడుతుంది. కాగా ఈ ఉత్సవంలో భాగంగా రాజులు రాణుల మమ్మీలను తరలించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ రాయల్ మమ్మీల శాపం ఫలితంగానే సూయిజ్ నౌక, రైలు ప్రమాదం, 10 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూడడం వంటి ఘటనలు జరిగాయని వదంతులు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ విపత్తులు కేవలం విధి మాత్రమేనని అంటూ పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు విషయం ఏంటి అంటే, 3000 ఏళ్ల కిందటి పురాతన సమాధుల్లో బ్యాక్టీరియా, హానికర క్రిములు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఆ సమాధిలోకి ప్రవేశించగానే వీక్గా ఉన్నవారు ఇన్ఫెక్షన్కి గురయ్యి వెంటనే చనిపోయే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. వార్తల వెనక వాస్తవాలు, ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.